హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ టూ థౌసండ్ ట్వంటీ టూ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా అండ్ రీసెంట్గా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అండ్ ఇప్పటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్ఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ముఖ్యంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ స్టేటస్లో ఏముంటుందంటే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని టీఎస్ హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేసి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అని అండ్ అదేవిధంగా మనం అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ వాలిడా కాదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అప్లోడ్ చేసిన కేటగిరీ సర్ఫికేట్ వాలిడా కాదా సో ఇటువంటి అప్డేట్స్ అనేది మన స్టేటస్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ స్టేటస్లో ఉన్న ప్రతి దానికి డీటెయిల్ మీనింగ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మొబైల్ ద్వారా స్టేటస్ చూడాలి అనుకునేవారు సో నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ లో ఓపెన్ చేసినట్టయితే మన స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే మనకు త్రిబుల్ డాట్స్ ఉంటాయి క్రబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకు డెస్క్టప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మన మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్ మాదిరిగా కంఫర్టబుల్గా అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ప్రతి అప్డేట్ అనేది లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కావచ్చు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మొబైల్ ద్వారానే మీరు చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ డెక్స్టాప్ సైట్లో టిక్ మార్క్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దాట్ వన్స్ మనం డెస్టాప్ సైడ్లో టిక్ మార్క్ చేయగానే ఈ విధంగా మనకు డెస్టాప్ సైట్కి టిక్ మార్క్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ సేమ్ టైం మన స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వన్స్ మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే లాగిన్ కావడం జరిగిందో స్టేటస్ వెరిఫై చేసుకోవడం కోసం కూడా సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అయితే మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ జస్ట్ ఇక్కడ వచ్చి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది వన్స్ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా లాగిన్ ఇయర్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మన యొక్క టీఎస్ సెట్ సెట్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ర్యాంక్ అయితే కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా ఎంటర్ పాస్వర్డ్ అంటూ ఒక క్యాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు మీ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ మనకు పర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు పాస్వర్డ్ రికవరీ కానట్లయితే మన యొక్క ఇన్స్టాగ్రమ్ ఐడి దా అయితే కాంటాక్ట్ కాండి అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను మీరు డైరెక్ట్గా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రెజెంట్ అయితే నా యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది సో నార్మల్గా మనం ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయగానే అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ కాలంలో సబ్మిటర్లో అయితే టిక్ మార్క్ ఉంటుంది అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం కొంచెం టైం తీసుకుంటే అంటే వన్ డే కానీ టూ డేస్ కానీ టైం తీసుకున్నట్లయితే సో మన యొక్క సెట్ కన్వీనర్ వాళ్ళు మన డాక్యుమెంట్స్ మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరిగిందో వాటి వెరిఫై చేయడం జరుగుతుంది వాళ్ళు వెరిఫై చేసినట్టు మనకి ఎలా తెలుస్తుందంటే అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ అనేది వెరిఫైడ్ కాలంలో కూడా మనకు టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ వచ్చినట్లయితే మనకు మ్యాక్సిమం అనేక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అనేది మనం అనుకోవచ్చు అండ్ ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది సో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటి ప్రకారం మనం ఎలిజిబుల్ అయినట్టు అయితే వెబ్ ఆప్షన్స్కి లైక్ మీరు అప్లోడ్ చేసిన డిగ్రీ సర్టిఫికేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కావచ్చు సో వీటన్నింటిలో ఎటువంటి ప్రాబ్లం లేనట్టు అయితే చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ క్యాస్ట్ కూడా మీకు సంబంధించిన అయితే సో వాటికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మిస్ మ్యాచ్ ఇచ్చినట్లయితే మనకు రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఇస్తారు సో ఎవరిదైతే అప్రూవ్ అవుతుందో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు అప్రూవ్డ్ విద్యార్థులకు అయితే రీ సంబంధించిన ఆప్షన్ అయితే ఇస్తారు జస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే తెలుసుకుంటున్నట్టయితే ప్రతిసారి మీరు విజిట్ చేస్తుండాలి డైలీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీరు చూస్తున్నట్లయితే సో మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారా మీద అప్రూడ్ అయిందా లేకపోతే వెరిఫైడ్ అయిందా అని ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే క్యాండికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఫర్ డిస్యొందిట్ అండ్ ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ డీటెయిల్స్ అనే అక్కడ డిస్ప్లే అవుతాయి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ సో వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు సిపి మన యొక్క టీఎస్ఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది రిక్వెస్ట్ మెయిల్ చేసి ఆ రిలవెంట్ డాక్యుమెంట్ అయితే సెండ్ చేయాలి అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్లో కానీ మదర్ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్ నేమ్లో కానీ మిస్టేక్స్ ఉంటాయి మీ యొక్క మెమోని రిక్వెస్ట్ మెయిల్ ద్వారా సెండ్ చేసినట్టయితే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసిన అయితే మన క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి అండ్ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం సో క్వాలిఫై డీటెయిల్స్ వచ్చేసి మన ఎగ్జామినేషన్ సంబంధించి మన డిగ్రీ ఏ డిగ్రీ అయితే ఉంటుందో ఆ డిగ్రీకి సంబంధించి బీఎస్సీ అయితే బీఎస్సీ అండ్ అదేవిధంగా బికామ్ అయితే బికామ్ బీఏ అయితే బీకే సో ఈకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే సో అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి లైక్ మీరు తెలంగాణకు లోకల్ ఆ నాన్ లోకల్ అనేది సో తెలంగాణకు లోకల్ అయిన వారికి అయితే ఇక్కడ ఓయో అని ఉంటుంది అండ్ ఇక్కడ మైనార్టీస్ ఎవరైతే మీ యొక్క మైనారిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ రిలవెంట్గా దానికి సంబంధించి ఎస్ఎస్ఎస్సీసీ కానీ అండ్ మైనార్టీ ప్రూఫ్ కానీ అప్లోడ్ చేసిన విద్యార్థులకు ఇక్కడ మైనార్టీ అనేది ఉంటుంది ఇన్ కేసు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ సరిగా లేనట్టయితే సో దానికి సంబంధించిన గ్రూప్ అప్లోడ్ చేయమని మీకు ఆప్షన్ ఇవ్వచ్చు లేదా యు ఆర్ నాట్ అప్లికేబుల్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే నాన్ మైనార్టీ క్యాండిడేట్ కాబట్టి నాకు నాన్ మైనార్టీ అనేది ఆప్షన్ వచ్చింది అండ్ పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ అనేది సో టూ ల్యాక్స్ ఎబో ఉన్నట్లయితే హైయర్ అని వస్తుంది టూ ల్యాక్స్ బిలో ఉన్నట్లయితే లోయర్ అని వస్తుంది లోయర్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం ఇన్ కేస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీ ఇన్కమ్ అనేది దాంట్లో టూ ల్యాక్స్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ కూడా హైజర్ అని వచ్చినట్లయితే మీరు సో మన యొక్క టీఎస్ఎస్ సిట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు అండ్ కొంతమందికి ఏంటంటే నో సర్టిఫికేట్ అని కూడా వస్తుంది అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయటైతే నో సర్టిఫికేట్ అని వస్తుంది దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ ఉంటారు అంటే ఇంట్లో పేరెంట్స్ ఎంప్లాయిస్ కానీ లేకపోతే ఏంటంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అయితే వాళ్ళు ఇన్కమ్కి అప్లికేబుల్ ఉంటారు ఓసీ స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉండదు సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ కేటగిరీ వచ్చేసి మీరు ఈడబ్ల్యూస్కి అప్ కేబుల్ ఉన్నట్టు ఈడబ్ల్యూస్ అని ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మనం క్లియర్ గా వెరిఫై చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ ప్రకారం సో మనకు ఇప్పుడు కండక్ట్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకారం యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ అని వచ్చినట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయినట్టు అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకు సర్టికెట్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు సో మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకోండి ఫస్ట్ మీ స్టేటస్లో ఉన్న ప్రతిదానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు మీ స్టేటస్లో ఏముంది అనేది మన కామెంట్ సెక్షన్లో షేర్ చేసినట్టయితే ఇన్ కేసు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేస్తాం టీఎస్ హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు డైరెక్ట్గా మేము అయితే కాంటాక్ట్ అవుతాం మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సో ప్రజెంట్ మీ యొక్క స్టేటస్ వెరిఫై చేసుకుని మీ స్టేటస్లో ఏముంది అనేది మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఇది మనకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏ గ్రూప్కు ఎవరు ఎలిజిబుల్ అంటే సోషల్ మెథడాలజీ ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది మ్యాథమెటిక్ మెథడాలజీ ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది బయాలజికల్ సైన్స్ ఎవరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ గురించి నేను క్లారిటీ ఇస్తూ నెక్స్ట్ ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాను చాలా వరకు స్టూడెంట్స్ సో మెథడాలజీ గురించి ఒక వీడియో చేయండి అయితే అడుగుతున్నారు సో ఖచ్చితంగా నేను ఆ టాపిక్ అయినా వీడియో చేస్తాను సో ఆ టాపిక్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం సో ఖచ్చితంగా మీకు రీచ్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్